అండి వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మనం ఇంతకుముందు వీడియోలో ఫిఫ్టీ వన్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశాం కదా ఇప్పుడు సౌరశక్తి నుంచి స్టార్ట్ చేద్దాం ఫిఫ్టీ టూ నుంచి సౌరశక్తి సౌర శక్తి సౌరశక్తి గురించి మాట్లాడుకుంటే మొక్కలకు చేరే సౌరశక్తి ఎంత అంటే ఎనిమిది శాతం మాత్రమే మొక్కలకు చేరుతుంది నెక్స్ట్ మరి మిగతాది ఏమవుతుందంటే భూమిని వేడి చేయుటకు లేదా నీటి భూమిపై ఉన్న నీటిని ఆవిరి చేయుటకు ఉపయోగపడే సౌరశక్తి ముప్పై ఐదు శాతం నెక్స్ట్ తిరిగి అంతరిక్షంలోకి వెదజల్లే శక్తి యాభై ఏడు శాతం యాభై ఏడు శాతం తిరిగి మరలా అంతరిక్షంలోకి వెళ్తుంది అలాగే ముప్పై ఐదు శాతం భూమిని వేడి చేయటకు అలాగే భూమిపై ఉన్న నీటిని వేడి చేయటకు ఉపయోగపడుతుంది ఎయిట్ పర్సెంట్ మాత్రం మొక్కలు వినియోగించుకుంటాయి ఇంపార్టెంట్ ఇది సౌరశక్తి మీద నెక్స్ట్ కలబంద మొక్కల్లో పత్రాలు ముండ్లుగా మారడానికి గల కారణం ఏమిటి కలబంద మొక్క మనం చూసినట్లయితే దానికన్ని ముండ్లు ఏర్పడి ఉంటాయి ఎందుకు ముండ్లుగా మారుతాయంటే అవి బాష్పోత్సేకం నుండి నీటి వృధాను కాపాడుకోవడానికి సేకం నుండి నీటి వృధా కాకుండా కాపాడుకోవడానికి కలబంద మొక్కల పత్రాలు ముండ్లుగా మారుతాయి నెక్స్ట్ జీవంగల రాళ్ళు అని వేటిని అంటారంటే గులకర్రాళ్ళ మొక్కలు గులకరాళ్ల మొక్కలు జీవంగల రాళ్ళు అంటారు గులకరాళ్ళ మొక్కలు అంటే ఏంటి అంటే ఆకులు ఉబ్బి రాళ్ళ మాదిరిగా కాండం పత్రం అనేది ఉబ్బి ఉంటుంది కాండం అప్పుడు అవి వాటిని అవి ఏమంటారు అంటే వాటిని గులకరాళ్ల మొక్కలు అని అంటారు ఒంటే తన మోపురంలో వేటిని నిల్వ చేస్తుంది అని అంటే క్రొవ్వులను నిల్వ చేస్తుంది మనకు ఆప్షన్లలో నీరు అనిస్తే మాత్రం తప్పే నీరు పెట్టద్దు కొవ్వు పెట్టాలి కొవ్వు ఉంటే కొవ్వనే పెట్టాలి ఎందుకంటే నీటిని క్రొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది తన మోపురంలో ఉంటే నీటిని క్రవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది ఇంపార్టెంట్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ నిశాచర జీవులు అని అంటాం నిశాచర జీవులు అంటే రాత్రి సమయంలో మాత్రమే బయట తిరుగుతాయి అవేంటి అంటే పిల్లి ఎలుక గబ్బిలం గుడ్లగూబ మినుగురు పురుగులు క్రికెట్ కటిల్ ఫిష్ అనేవి ఇవి రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి నెక్స్ట్ సముద్రంలో లోపలికి వెళుతున్నప్పుడు పీడనం పెరుగుదల రేటు సముద్రం లోపలికి వెళితే పీడనం పెరుగుతుంది అలాగే భూమిపై నుండి అంతరిక్షం వైపు అంటే పైకి వెళ్తున్నట్లయితే పీడనం తగ్గుతుంది అయితే లోపలికి వెళ్తున్నప్పుడు ప్రతి టెన్ మీటర్స్కి ప్రతి టెన్ మీటర్స్కి ఒక అట్మాస్ఫియర్ అనేది పెరుగుతుంది అదే ప్రతి హండ్రెడ్ మీటర్స్కి అయితే టెన్ అట్మాస్పియర్స్ పెరుగుతుంది నెక్స్ట్ సముద్రంలో జీవులకు ఏ ఏ భాగం ఎక్కువ అనుకూలం అని అడుగుతుంటాడు సముద్రంలో జీవులకు ఏ భాగం ఎక్కువ అనుకూలం అంటే అడుగు భాగం అడుగు భాగం అనేది సముద్రంలో జీవులకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అడుగు భాగంలో మనం చాలా సినిమాస్లలో మూవీస్లలో చూసినా కూడా సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్తో వీడియో చిత్రీకరిస్తూ ఉంటారు అందులో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎందుకంటే సముద్రం అడుగు భాగంలో ఎక్కువగా వాటికి అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని రకాల చేపలు ఇవి మాత్రం బయట ఉపరితలంలోనే సంచరిస్తూ ఉంటాయి అయితే సముద్రంలో జీవులకు తక్కువ అనుకూలం ఎక్కడగా ఉంటుందంటే ఉపరితలంలో తక్కువగా అనుకూలం ఉంటుంది నెక్స్ట్ నేలలో పీహెచ్ విలువ పెరిగే కొద్దీ మొక్కలకు కావలసిన పోషకాల సంఖ్య అవి ఏమిటి అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ నెక్స్ట్ పొటాషియం కాల్షియం సల్ఫర్ వీటి సంఖ్య ఏమవుతుందంటే తగ్గుతుంది పిహెచ్ విలువ పెరిగితే నెలలో పీహెచ్ విలువ పెరిగిందనుకోండి వాటికి కావాల్సిన పోషకాల విలువ ఏమవుతుందంటే తగ్గుతుంది అంటే పిహెచ్ విలువ పెరగొద్దు తక్కువనే ఉండాలి నెక్స్ట్ నేల సారవంతత దేనిపై ఆధారపడి ఉంటుందంటే నేల ధర్మాలపైన ఆధారపడి ఉంటుంది అవి జీవధర్మాలు కావచ్చు రసాయన ధర్మాలు కావచ్చు భౌతిక ధర్మాలు కావచ్చు నేల యొక్క పైన నేల సారవంతత అనేది ఆధారపడి ఉంటుంది నేలలో ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం ఏమి ఉన్నాయంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు అధిక భాగం శిలీంధ్రాలు ఉన్నాయి నెక్స్ట్ మొక్కలకు నేల నుండి మాత్రమే గ్రహించే పోషకాలు ఏమిటి ఏమిటంటే నత్రజని బాస్వరం పొటాషియం కాల్షియం మెగ్నీషియం గంధకం ఇవి నేల నుండి మాత్రమే గ్రహిస్తాయి ఇంతకుముందు నత్రజని గురించి చెప్పాను నైట్రోజన్ని డైరెక్ట్గా ఉపయోగించుకోలేవు అవి బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాల వల్ల కానీ భూమిలో కలిసి అప్పుడు నత్రజని ద్వారా మొక్కలు అనేవి గ్రహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా బాస్వరం పొటాషియం కాల్షియం మెగ్నీషియం గంధకం కూడా భూమి నుండి మాత్రమే నేల నుండి మాత్రమే గ్రహించుకుంటాయి నెక్స్ట్ డీడీటీ అంటే ఏందో చూద్దాం డీడీటీ అబ్రివేషన్ ఏంటంటే డైక్లోరో డిఫైనల్ ట్రైక్లోరో ఈథెన్ డైక్లోరో డిఫినైల్ ఈథేన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డెఫినేషన్ కూడా ఈ డీడీటీ గురించి డిస్కస్ చేస్తే మనం ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఎక్కువగా వాడిన నాశిని దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం ఇది కొవ్వులలో మాత్రమే కరుగును ఇది కొవ్వులలో మాత్రమే కరుగుతుంది పక్షుల్లో చేరటం వల్ల అవి గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లలోని పెంకు పలచబడి పగిలిపోతుంది అలాగే బ్రౌన్ పెలికాన్ ఓ ప్రెస్ మరియు డేగా మరియు లాంటివి అంతరించాయి ఇది వాడడం వల్ల ఈ డిడిటిని వాడడం వల్ల ఇవి అంతరించిపోయాయి ఇవి డీడీటీ మీద ఉన్నవి ఇంపార్టెంట్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్త్ చూసినట్లయితే ఇది మనకు లేదు ఇది వేరే ఇది నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ చూసినట్టయితే పిల్లల్లో తెలివితేటలు తగ్గడానికి కారణమైన భారలోహం ఏమిటి అంటే సీసం సీసం వల్ల పిల్లల్లో తెలివితేటలు తగ్గుతుంది నెక్స్ట్ ఏటవాలుగా ఉండే నేలల్లో వాలుకు అడ్డంగా దున్నటం ద్వారా చేసే వ్యవసాయం పేరేమిటి అని అడుగుతుంటాడు లేదా కాంటూరు వ్యవసాయం అంటే ఏమిటి అని కూడా అడగచ్చు నేలల్లో వాలుగా ఈ విధంగా ఉంటుంది కదా కొండ ప్రాంతాల్లో గుట్ట ప్రాంతాల్లో లేకుంటే డౌన్ ఎక్కువగా ఉన్న దగ్గర వాళ్ళల్లో ఇక్కడ వాళ్ళలో ఏం చేస్తారంటే ఈ వాలుగు అడ్డంగా ఈ విధంగా ఇట్లా దున్ని వ్యవసాయం చేస్తుంటారు ఎందుకంటే నేల క్రమక్షయం కాకుండా వరదలు వచ్చినప్పుడు ఇట్లా కొట్టుకుపోకుండా ఇదంతా ఏం చేస్తారంటే వాలుకు అడ్డంగా దుంటారు దున్ని వ్యవసాయం చేస్తారు దాన్ని కాంటూరు వ్యవసాయం అని అంటారు నెక్స్ట్ ఆమ్లవర్షం గురించి డిస్కస్ చేద్దాం ఆమ్లవర్షం యొక్క విలువ బిలో ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ డిస్కస్ చేస్తే ఆమ్లవర్షం గురించి ఆమ్ల వర్షానికి గల పదార్థాలు మూలకాలు ఏమిటంటే సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఈ రెండు అనేవి కూడా ఆమ్లవర్షానికి గల కారణం ఈ పదార్థాలు నీటిలో కరగడం వల్ల ఆమ్లవర్షం ఏర్పడుతుంది అలాగే ఆక్సిజన్ నీటిలో ఎక్కువగా కరగడానికి గల కారణం ఏమిటి ఆక్సిజన్ నీటిలో ఎక్కువగా ఎందుకు కరుగుతుందంటే నీటి ఉపరితలం పైన జరిగే అలజడి వలన ఆక్సిజన్ ఎక్కువగా నీటిలో కరుగుతుంది నెక్స్ట్ వ్యర్థ పదార్థాలకు దుర్గంధ వాసనను కలగజేసేది ఏమిటంటే హైడ్రోజన్ సల్ఫైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ వలన వ్యర్థ పదార్థాలకు దుర్గంధ వాసన అనేది వస్తుంది నెక్స్ట్ బీవోడి గురించి డిస్కస్ చేద్దాం ఇంతకుముందు డీడీటీ గురించి డిస్కస్ చేసాం కదా ఇప్పుడు బీఓడి గురించి బీఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ కూడా నెక్స్ట్ వాయువులతో కూడిన బ్యాక్టీరియా వ్యర్థ పదార్థాలను చేయుటకు కావలసిన ఆక్సిజన్ మొత్తం పరిమాణాన్ని బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు అంటే ఒక పదార్థం ఉంది ఆ పదార్థానికి ఆ పదార్థాన్ని చేయాలి గుళ్ళింప అంటే బ్యాక్టీరియా వ్యర్థ పదార్థాలు చేయాలంటే దానికి కొంత ఆక్సిజన్ పరిమాణం అవసరమై ఉంటుంది అంటే ఉండాల్సిన ఆక్సిజన్ పరిమాణం కంటే ఎంత తక్కువ ఎంత డిమాండ్ ఏర్పడుతుంది అనేది ఇది బిఓడి అని సూచిస్తుంది మనకు ఆప్షన్లలో బిఓడి అనేది కాలుష్యం గురించి సూచిస్తుంది అని కూడా ఇవ్వచ్చు కాలుష్యం గురించి సూచిస్తుంది నీటి కాలుష్యం కావచ్చు ఏదైనా కావచ్చు నేల కాలుష్యం కావచ్చు కాలుష్యం గురించి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది సూచిస్తుంది నెక్స్ట్ ఓజోన్ పొరను నాశనం చేస్తున్న పరమాణువులు ఏమిటంటే బ్రోమిన్ క్లోరిన్ బ్రోమిన్ క్లోరిన్ మనకు హరిత గృహ వాయువులు ఉంటాయి కదా హరిత గృహ వాయువులు ఓజోన్ పొరను నాశనం చేసేవి అందులో ఎక్కువగా సిఎఫ్సీలు ఉంటాయి క్లోరోఫ్లోరో కార్బన్లు అనేవి ఇవి వాయువులు ఇవి ఎక్కువగా ఓజోన్ పొరను నాశనం చేసేవి క్లోరోఫ్లోరో కార్బన్లు ఇక్కడ పరమాణువులు అని అడిగితే మాత్రం బ్రోమిన్ క్లోరిన్ బ్రోమిన్ క్లోరిన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఏసీల నుండి వచ్చే వాయువు ఏమిటని అని అడగచ్చు ఓజోన్ పొరను నాశనం చేసే వాయువు అని కూడా అడగవచ్చు అవి ఏంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు ఫ్రిడ్జ్లో నుంచి వస్తాయి ఇవి క్లోరోఫ్లోరో కార్బన్లు నెక్స్ట్ మాంట్రయల్ ప్రోటోకాల్ మాంట్రయల్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఓజోన్ పొర సంరక్షణ కోసం ఏర్పాటు చేసినది ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు దేశాలు సంతకాలు చేసే అప్పుడు ప్రస్తుతం నూట ఇరవై దేశాలు సంతకాలు చేసే వాటి మీద నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి దీన్ని అమలు చేశారు ఎనభై ఏడులో స్థాపిస్తే ఎనభై తొమ్మిది నుంచి అమలు చేశారు దీనికి ఇప్పుడు దీనికి ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్ అనేదాన్ని మళ్ళీ రెండు వేల ఐదు నుంచి అమలు చేశారు దీనికి అప్డేట్ వర్షన్గా క్యోటో ప్రోటోకాల్ను రెండు వేల ఐదు నుంచి అమలు చేస్తున్నారు నెక్స్ట్ గట్లు బలంగా ఉండుటకు అలాగే నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు గట్ల మీద రైతులు పెంచు మొక్కలు ఏమిటంటే గ్లైసీ గ్లైరీ సీడియా అంటారు పొడి నీళ్ళల్లో పెరిగే లెగ్యూమ్ మొక్కలు అంటారు విడినే ఎడారి మొక్కలని కూడా అంటారు నెక్స్ట్ ప్రపంచానికి ఊపిరితిత్తులని అడవులు అంటారు అడవులు నరకడం వల్ల ప్రపంచంలో విడుదలయ్యే హరిత గృహ వాయువుల మొత్తం ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది హరిత గృహ వాయువులు అంటే ఏందో నెక్స్ట్ వస్తుంది చూద్దాం అయితే ఈ హరిత గృహ వాయువులు నర వాయువులు విడు ఎట్లా విడుదలవుతాయి అంటే అడవులు నరకడం వల్ల కూడా హరిత గృహ వాయువులు విడుదలవుతాయి అయితే యాక్చువల్గా ఉండే వాటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ అడుగులు నరకడం వల్ల విడుదలవుతాయి నెక్స్ట్ కలప వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువు ఏమిటంటే వెదురు గట్టి కలపనిచ్చేది టేకు కదా ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం గట్టి కలపనిచ్చేది టేకు ఈ కలప వస్తువుకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం ఒక ఏదైనా ఒక ప్రదేశంలో అధిక మొత్తంలో వివిధ జాతులకు చెందిన జీవులు ఉండటం అంటే ఒకే ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో వివిధ జాతులకు చెందిన జీవులు ఉంటే వాటిని బయోడైవర్సిటీస్ అంటారు జీవవైవిధ్యం అంటారు అలాగే స్పాట్స్ అని కూడా అంటారు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు అంటే ఏందో చూద్దాం ఏదైనా ఒక ప్రదేశంలో వైవిధ్యం ఉంది అంటే జీవ వైవిధ్యం ఉంది అంటే ఆ ప్రదేశంలో అధిక మొత్తంలో వివిధ జాతులకు చెందిన జీవులు నివసిస్తున్నాయని అర్థం అతి తరచుగా అది తరచుగా మార్పుకు గురైతే దాన్ని స్పాట్ అంటారు జీవ వైవిధ్యం ఉంది ఒక ప్రాంతంలో అది తరచుగా మార్పులకు గురైతే దాన్ని హాట్స్పాట్గా గుర్తిస్తారు అయితే మొత్తం ప్రపంచంలో ముప్పై ఆరు హాట్స్పాట్లు ఉన్నాయి ప్రపంచంలో ముప్పై ఆరు హాట్స్పాట్లు ఉన్నాయి ఇండియాలో అయితే నాలుగు ఉన్నాయి అవి ఎక్కడున్నాయంటే ఈశాన్య హిమాలయాలో రెండు ఉంటాయి పశ్చిమ కనుమలలో రెండు ఉంటాయి నెక్స్ట్ రెడ్ డేటా బుక్ అనేది ఉంటుంది రెడ్ డేటా బుక్ అంటే ఏంటంటే అంతరించే దశలో ఉన్న జీవులను గుర్తించడం కోసం ఏర్పాటు చేశారు ఈ రెడ్ డేటా బుక్ని నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేషనల్ రిసోర్సెస్ ప్రచురిస్తుంది దీనిని ఇందులో మొసలి ఏనుగు బట్టమేకతల పక్షి జోర్డాన్ కోర్సర్ చిరుత ఇవన్నీ ఉన్నాయి ఇందులోనే నెక్స్ట్ ఏ మొక్క విత్తనాలు బయోడిజిటల్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు అంటే జెట్రోపా జట్రోపా మొక్క యొక్క విత్తనాలను జెట్రోపా అంటే ఏంటిదంటే అడవి ఆముదం అడవి ఆముదాన్ని జట్రోపా అంటారు మనకు ఆప్షన్లో జట్రోపా ఇచ్చు ఇయ్యొచ్చు లేదా అడవి ఆముదాన్ని ఇయ్యొచ్చు నెక్స్ట్ ఏ మొక్క విత్తనాలు బయోడిజిల్ బయోడిజిల్లో జెట్రోప గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కాగితాన్ని ఎన్నిసార్ల వరకు రీసైక్లింగ్ చేయొచ్చు అంటే ఐదు నుంచి సార్లు కాగిత ఐదు నుంచి ఏడు సార్లు కాగితాన్ని రీసైక్లింగ్ చేయవచ్చు నెక్స్ట్ చట్టాలు కూడా అడగవచ్చు మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం నెక్స్ట్ జల కాలుష్య నివారణ చట్టం నెక్స్ట్ సామాజిక అడవుల చట్టం నెక్స్ట్ వాయు కాలుష్య నివారణ చట్టం నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టం ఇవి చట్టాలు వరుసగా వచ్చాయి ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చూడండి వన్యప్రాణులు వన్యప్రాణుల చట్టం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కాలుష్యం ఉంటుంది జల కాలుష్యం ఉంటుంది ఫస్ట్ జల కాలుష్యం ఉంటుంది నెక్స్ట్ ఏముంటుందంటే సామాజిక అడవులు ఉంటుంది వన్యప్రాణి అయిపోయింది కదా నెక్స్ట్ అడవులు ఉంటుంది నెక్స్ట్ మళ్ళొక కాలుష్యం ఉంటుంది వాయు కాలుష్యం ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ జల కాలుష్యం ఇక్కడ వాయు కాలుష్యం అంటే మధ్యలో వేరే ఉన్నాయి ఫస్ట్ వన్యప్రాణి ఉంది తర్వాతకి అడవులు ఉంది తర్వాతకి పర్యావరణం ఉంది ఈ సీక్వెన్స్ అనేది మీకు గుర్తుంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఏముంది వన్యప్రాణి తర్వాతకి ఏముంది జల కాలుష్యం మళ్ళా తర్వాతకి ఏముంది సామాజిక అడవులు మళ్ళీ తర్వాతకి ఏముంది వాయు కాలుష్యం తర్వాతకి పర్యావరణం లాస్ట్కి పర్యావరణం ఈ బ్లూ కలర్లో ఉన్నవి కాలుష్యాల గురించి పైదేమో వన్యప్రాణి మధ్యలో అడవులు కింద పర్యావరణం ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో స్టార్ట్ అవుతుంది నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకొచ్చారు ఇది ఇంపార్టెంట్ తర్వాతకి ఏం కలపాలంటే మనం ప్లస్ టూ కలపాలి ప్లస్ టూ ఫస్ట్ ప్లస్ టూ కలపాలి తర్వాతకి ప్లస్ ఫోర్ కలపాలంటే ఫస్ట్ టూ ఈవెన్ నెంబర్స్ని కలపాలి తర్వాతకి తర్వాతకి ఫస్ట్ టూ అంటే అదర్ దెన్ వన్ వన్ కాకుండా ఫస్ట్ టూ ఆర్డ్ నెంబర్స్ని కలపాలి నైన్టీన్ సెవెంటీ టూ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి వన్యప్రాణి సంరక్షణ చట్టం తర్వాతకి జలం తర్వాతకి అడవులు తర్వాతకి వాయు కాలుష్యం తర్వాతకి పర్యావరణం రెండు కలిపితే డెబ్బై నాలుగు డెబ్బై నాలుగుకు నాలుగు కలిపితే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదికి మూడు కలిపితే ఎనభై ఒకటి ఎనభై ఒకటికి ఐదు కలిపితే ఎనభై ఆరు ఇక్కడ రెండు నాలుగు మూడు ఐదు మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సీక్వెన్స్ మాత్రం ఇంపార్టెంట్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే మన ఈ చట్టాలనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఐదు చట్టాలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఇదే కోడ్ కాకుంటే మీకు ఇష్టం వచ్చిన కోడు లేదా బట్టి పట్టడం మీ ఇష్టం ఎడ్ చేసి మనమైతే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వార్తాపత్రికలో చుట్టబడిన ఆహార పదార్థాలు వేటితో కలుషితం అవుతాయి చాలా వరకు వార్తాపత్రికలో ఆహార పదార్థాలు దోశ లాంటివి ఇలాంటివన్నీ మనకు హోటళ్లలో కూడా బయట బండ్ల మీద కూడా చుడుతూ ఉంటారు అల్యూమినియంతో అవి అవుతాయి కలుషితం అవుతాయి నెక్స్ట్ విమానాల ద్వారా వాతావరణ కాలుష్య కారకం అధికమవుతాదు ఏమిటంటే నైట్రోజన్ విమానాల ద్వారా వాతావరణ కాలుష్యం నైట్రోజన్తో కాలుష్యం అవుతుంది నెక్స్ట్ మీథేన్ గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యం కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇరవై మూడు రెట్లు అధికం గ్లోబల్ వార్మింగ్లో మీథేన్ ఉంటుంది నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అయితే మీథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా ఇరవై మూడు రెట్లు అధికంగా కాలుష్యం చేస్తుంది గ్లోబల్ వార్మింగ్లో నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం భూమి వేడెక్కేందుకు కార్బన్ డైఆక్సైడ్ కారణం అయితే మీథేన్ కూడా కారణం కార్బన్ డయాక్సైడ్ కంటే ఇరవై మూడు రెట్లు అధికంగా కారణం అవుతుంది నెక్స్ట్ ఆవు పేడలో ఎక్కువగా ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏమిటంటే కార్బన్ డై ఆక్సైడ్ నెక్స్ట్ ఇండియాలో మొదటి రహిత రాష్ట్రం ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో మొదటి కర్బన రహిత రాష్ట్రం బయోడీజిల్ అను ఒక రకమైన ఎస్టర్ ఎస్టర్ బయోడీజిల్ అనేది ప్రపంచంలో సిఎన్జి సిఎన్జి అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది వినియోగంలో మొదటి స్థానం ఏమిటంటే ఇండియా న్యూఢిల్లీలో ఎక్కువగా వాడుతుంటారు నెక్స్ట్ గ్యాసో హోల్ అని అడుగుతుంటారు ఎగ్జామ్లో గ్యాసోహోల్ అంటే ఏంటంటే నైంటీ పర్సెంట్ పెట్రోల్కి ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ కలిపితే అది గ్యాసోహోల్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్ ఫైవ్ పర్సెంట్ ఇథనాల్ ఇథనాల్ అంటే ఆల్కహాల్ అనమాట ఆల్కహాల్ని కలిపితే దాన్ని గ్యాసోహోల్ అంటారు నెక్స్ట్ జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏమిటంటే కణం జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం నెక్స్ట్ నిర్జీవ కణం కనుగొన్న ఎవరంటే రాబర్ట్ హుక్కు సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో కనుగొన్నాడు ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ అని అంటారు నెక్స్ట్ సజీవ కణాన్ని కనుగొన్నది ఎవరంటే ఆంటోనివాస్ లీవెన్ హుక్ మైక్రోస్కోపీ కనుగొన్నాడు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో సజీవ కణాన్ని కనుగొన్నాడు ఆంటోనివాస్ లీవెన్ హుక్ నిర్జీవకనం అయితే రాబర్ట్ హుక్ సజీవ అయితే ఆంటోనివాస్ లీవెన్ హుక్ మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించినది ఏమిటంటే హరిత రేణువులు కనకవచం రిక్తికలు పత్రహరితం కూడా నెక్స్ట్ కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఏంటంటారు అంటే హరిత రేణువుని అంటారు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మైటోకాండ్రి అని అంటారు ప్రోటీన్స్ ఫ్యాక్టరీ ప్రోటీన్స్ అంటే రైబోజోమ్స్ నెక్స్ట్ సూసైడల్ బ్యాగ్స్ అంటే లైజోజోమ్స్ రిజర్వేర్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్ అని రెక్తికన్ అంటారు ఇవి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నైంటీ టూ క్వశ్చన్ అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని హరితరేణువు అని అంటారు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని మైటోకాండ్రియా అని అంటారు కిచెన్ అంటే హరితరేణువు పవర్ అంటే మైటోకాండ్రియా ప్రోటీన్స్ ఫ్యాక్టరీ అని అంటే రైబోజోమ్స్ సూసైడల్ బ్యాగ్స్ అంటే లైజోజోమ్స్ రిజర్వాయర్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్ అంటే రిక్తిక్ అని అంటారు నెక్స్ట్ నైంటీ త్రీ న్యూక్లియోటైడ్ న్యూక్లియోటైడ్ అంటే ఏమిటంటే నత్రజని క్షారము ప్లస్ చక్కెర ప్లస్ ఫాస్ఫేట్ని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు నెక్స్ట్ డిఎన్ఏ అంటే ఏంటంటే డయాక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం డెఫినేషన్ వాట్సన్ మరియు క్రిక్ అని ఉన్నాడు డిఎన్ఏ అయితే డిఎన్ఏ మెళకలో పది జతల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి న్యూక్లియోటైడ్స్ అంటే ఏందో మనం ఇక్కడ చూసాం నైంటీ త్రీ క్వశ్చన్లలో ఇవి ఎందులో ఉంటాయంటే డిఎన్ఏలో ఉంటాయి పది జతలు ఉంటాయి మెలికలలో డిఎన్ఏ మెళికలో ఉంటాయి పది జతలు నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్స్ జాఫ్రే అలెక్స్ జాఫ్రే ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఫాదర్ ఆఫ్ డిఎన్ఏరు వాట్సన్ అండ్ క్రిక్ నెక్స్ట్ నైంటీ సిక్స్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ రిబోన్యూక్లిక్ యాసిడ్ ఒకవో కనుగొన్నది ఓ ఇది ఒక జన్యు పదార్థం ప్రోటీన్ సంశ్లేషణ చేసే జన్యు పదార్థం నెక్స్ట్ డిఎన్ఏలో థయమిన్కు బదులుగా ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది ఒకసారి డిఎన్ఏలో థయమిన్ ఉంటే ఆర్ఎన్ఏలో ఏముంటుంది అని అడుగుతుంటాడు యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏలో నెక్స్ట్ నైంటీ సెవెంత్ క్వశ్చన్ మానవునిలో మానవునిలోని క్రోమోజోముల సంఖ్య మానవునిలోని క్రోమోజోముల సంఖ్య ఇరవై మూడు జతలు ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాం ఇది ఇరవై రెండు జతలు జౌహిక క్రమోజోములు ఉంటాయి ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి నెక్స్ట్ క్యాన్సర్ రకం శరీర భాగం కార్సినోమా అనే క్యాసం ఎపీతియల్ కణాలకు అంటే చర్మం జీర్ణాశయం క్లోమం ప్రేవుకు వస్తుంది సార్కోమా అనేది కండరాలకు వస్తుంది లుకేమియా అనేది రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ లింఫోమా అనేది లింఫ్ గ్రంథలకు వస్తుంది మెలనోమా అనేది చర్మానికి వస్తుంది ఇంపార్టెంట్ ఈ క్యాన్సర్లు కూడా నెక్స్ట్ క్రియోసర్జికల్ అల్లే అల్లేషన్ థెరపీ అనేది క్యాన్సర్కి చేసే చికిత్స నెక్స్ట్ కవలలు తప్ప ఏ రెండు జీవులు కూడా ఒకేలా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే పాకిటింగ్ సేకరణ విభజన పాకిటింగ్ సేకరణ విభజన వల్ల కవలలు తప్ప ఏ ఇద్దరు కూడా ఒకేలా ఉండరు నెక్స్ట్ కణంలో ఉత్పన్నమైన శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అంటే ఏటీపీల రూపంలో కణంలో నిల్వ చేయడం శక్తి ఏటీపీల రూపంలో నిల్వ చేయబడుతుంది ఓకే ఇక్కడికి హండ్రెడ్ క్వశ్చన్స్ అయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి